వ్యూయర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో అలాగే మీరు ఇండియా అలాగే అబ్రాడ్ లో మెడికల్ సీట్స్ కావాలనుకున్న వారు 6309777888 or 6309888999 కి కాల్ చేయండి నమస్తే సర్ దసరా శుభాకాంక్షలు థాంక్యూ సర్ సో ఈ రోజు మా లైవ్‌కి వచ్చినందుకు థాంక్యూ సో మచ్ సో అసలు ఈ ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి సర్ జనరల్ గా ఆల్ ఇండియా కోటా అనేది నేషనల్ పూల్ అని అంటారు నీట్ రాసినటువంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో అంటే ఎంసీసీ అనేటువంటి మెడికల్ కౌన్సిల్ కమిటీ అనేటువంటి ఒక సంస్థ అనేది ఆల్ ఇండియా కోటా యొక్క కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆల్ ఇండియా కోటాలో వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి 15% సీట్లను అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ అయినటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు అదేవిధంగా ఏఎఫ్ఎంసీ కాలేజెస్ ఈఎస్ఐసి కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి ఈ మెడికల్ కౌన్సిల్ కమిటీ అనేటువంటి కౌన్సిల్ నిర్వహించడం అనేది జరుగుతుంది దీన్ని ఆల్ ఇండియా కోటాలు ఫిల్ చేస్తారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లోని 15% సీట్లను కూడా ఈ ఎంసీసీ అనేది ఫిల్ చేస్తుంది దీన్ని ఆల్ ఇండియా కోటా అని అంటారు ఓకే సార్ అలాగే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి 4 రౌండ్లుగా ఉంటుంది బేసిక్గా ప్రతి స్టూడెంట్ రౌండ్ 1 రౌండ్ 2 మాప్అప్ రౌండ్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్ 4 రౌండ్లో మనకి కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ మధ్య కొత్తగా వచ్చేసి ఒక నిబంధన అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తుంది రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్ అయినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఆ సీట్కి మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పరిచారు ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా చేసేవాళ్ళంటే ఆల్ ఇండియా కోటాలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్ కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ నిబంధనని పక్కన పెట్టేసి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా మీరు రౌండ్ 1 రౌండ్ 2లో అడ్మిట్ అయితే మీరు అడ్మిషన్ తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైన పర్మిషన్ ఉంటుంది ఒకవేళ తీసుకోని పక్షంలో మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు తర్వాత కౌన్సిలింగ్కి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు ఫస్ట్ రౌండ్లో వచ్చింది మీరు సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఇష్టమైన కాలేజీ పోవాలనుకుంటే అప్పుడు అప్గ్రేడేషన్ అనేది పెట్టుకొని మీకు ఎగ్జిస్టెన్స్ కాలేజీలో మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు అక్కడ అడ్మిషన్స్ ఫీజ్ పేమెంట్ అన్ని సర్టిఫికేట్లు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకు అనుకున్నటువంటి కాలేజీలో కూడా మనం అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా ఈ రెండు వాటిల్లో మనకి డీమ్డ్ యూనివర్సిటీస్లో మీరు 2,05,000 ఫీజు కట్టి చాలామంది విద్యార్థులు అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో అడ్మిషన్ రాకపోతే మీరు ఆటోమేటిక్గా మాప్అప్ రౌండ్ కూడా ఎలిజిబుల్ అవుతారు మేబీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో స్టూడెంటు అడ్మిషన్ తీసుకున్నాడు కానీ అడ్మిషన్ మేబీ అడ్మిషన్ తీసుకోకపోయినప్పటికీ కూడా అతనికి ఎలిజిబిలిటీ లేని పక్షంలో సెకండ్ ఫ్రెష్గా మళ్ళీ మాప్అప్ రౌండ్లో రిజిస్టర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఓకే సార్ అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్లో మేనేజ్మెంట్ అడ్మిషన్స్ పొందడం ఎలా అంటారు ఎంబీబీఎస్కి సంబంధించి అబ్రాడ్లో కూడా మనం ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు జనరల్గా ఇప్పుడు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఎక్కువ మంది విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు డీమ్డ్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఫీజు ద్వారానే ఆ ఫీజు 22,50,000 కొన్ని కాలేజెస్ ఉంటాయి 25 లక్షలు కొన్ని కాలేజెస్ ఫీజెస్ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటాలో మనం అప్లై చేసుకోవటం వలన మనం అడ్మిషన్స్ పొందేదానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే సార్ అలాగే ఆయుష్ కోర్సెస్ అయినటువంటి ఈ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ అడ్మిషన్స్ పొందడం ఎలా జనరల్గా వచ్చేసి ఆయుష్ అడ్మిషన్ కౌన్సిల్ ఫర్ సెంట్రల్ కౌన్సిల్ అనేది ఒక బోర్డు ఉంటుంది దాని ద్వారా ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిఏఎంఎస్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే మన రాష్ట్రంలో చాలా అతి తక్కువ అయినటువంటి అడ్మిషన్స్ ఉన్నాయి మీరు ఎవరైనా విద్యార్థులు కానీ బిఏఎంఎస్ లాంటి కోర్సెస్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్లో కావాలంటే 2,50,000 ఫీజుతో తమిళనాడులో అతి తక్కువ ఫీజుతో మీకు అడ్మిషన్స్ అనేవి బిఏఎంఎస్ కోర్సులో ఉన్నాయి అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ తీసుకున్నట్లయితే విత్ హాస్టల్ 2,10,000తో ఎక్కువ అడ్మిషన్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పొచ్చు అదేవిధంగా చాలామంది విద్యార్థులు వచ్చేసి బిఎన్వైఎస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అని యోగా సైన్సెస్ లాంటి వాటి కోర్సుల్లో కూడా నీట్ క్వాలిఫై కాకపోయినా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సుల్లో బిఎన్ఓఎస్ అని కోర్సు అని నేను చెప్పదలుచుకున్నాను
సార్ అలాగే నీట్ క్వాలిఫై కానటువంటి విద్యార్థులకు ఉండే అవకాశాలు ఏంటి జనరల్ గా నీట్ క్వాలిఫై గానటువంటి విద్యార్థులు వచ్చేసి జనరల్ బిఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి హార్టికల్చర్ బి ఫార్మసీ ఫార్మా డి ఫిషరీస్ సైన్స్ లాంటి కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు మనకు ఒక ఆపర్చునిటీ ఉంది నార్త్ ఇండియాలో కొన్ని కాలేజెస్ లో నీట్ అపియర్ అయి ఉంటే మీరు వెటరినరీ సైన్స్ బిబిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ వెటరినరీ సైన్స్ లాంటి కోర్సెస్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది అది మొత్తం ఒక 25 లక్షల ప్యాకేజీలో 25 నుంచి 30 లక్షల ప్యాకేజీలో మీకు బిబిఎస్సి కోర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా తీసుకున్నట్లయితే నేను చెప్పి ఇంత ముందు చెప్పినటువంటి ఆయుష్ కోర్సులో ఒకటైనటువంటి బిఎన్వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి యోగా సైన్సెస్ దానికి వచ్చేసి నీట్ అవసరం లేనటువంటి కోర్సు దాంట్లో కూడా మీరు తీసుకొని 5 1/2 ఇయర్ చదువుకోవచ్చు అది అతి తక్కువ ఫీస్ తో మనకి అడ్మిషన్స్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి వాటిని మనం యూస్ చేసుకునే అవకాశం ఉంది అలాగే బిబిఎస్సి అడ్మిషన్స్ మేనేజ్‌మెంట్ లో దొరుకుతాయా ఖచ్చితంగా దొరుకుతాయి బిబిఎస్సి అనేది బ్యాచిలర్ ఆఫ్ వెటరినరీ సైన్స్ అనేది వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్నటువంటి కొన్ని నార్త్ ఇండియా కాలేజెస్ లో మన మేనేజ్‌మెంట్ అడ్మిషన్ తీసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అది వచ్చేసి ఒక 5x5 ఇయర్లీ ఫీజెస్ తో కావచ్చు 5x6 ఇయర్లీ ఫీజెస్ తో కావచ్చు హాస్టల్ వచ్చేసి 80 నుంచి 1 లక్ష రూపాయల హాస్టల్ ఫీజెస్ తో నార్త్ ఇండియాలో అడ్మిషన్స్ ఉన్నాయి తీసుకునే విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మినీ బైపాస్ రోడ్ లో ఉంటుంది అక్కడ మీరు అడ్మిషన్స్ వచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఓకే అలాగే మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్న వారు అలాగే ఇండియాలో అబ్రాడ్ లో అడ్మిషన్స్ కొరకు ఎంబీబీఎస్ అలాగే వెటరినరీ అడ్మిషన్స్ కొరకు 6309777888 or 6309888999 की call चेंडी live already start आई पोइंडी so hurry up and sir अलगे next वो चेसी APTS लालो veterinary admissions ये विदंगा fill चेयाली जनरल आंध्र प्रदेश तेलंगाना के संबंधित मन के SV University ने दी affiliated donor 20 ఒక వెటరినరీ యూనివర్సిటీగా ఉన్నది మనకి మెయిన్ యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత మనకి 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం వచ్చేసి 37D ప్రకారం 64% సీట్లు వాళ్ళకి పివి నరసింహారావు వెటరినరీ యూనివర్సిటీ ఉంది మనకి ఎస్వి యూనివర్సిటీ ఉంది కాబట్టి మన విద్యార్థులకి 64% సీట్లు అనేది తెలంగాణలో మనకి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సార్ అలాగే అగ్రికల్చరల్ బిఎస్సిలో మేనేజ్మెంట్ అడ్మిషన్స్ యొక్క వివరాల గురించి తెలియజేస్తారు జనరల్గా మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అంటే ఎలా చెప్పాలి అంటే జనరల్గా ఇప్పుడు యూజీసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అదే విధంగా తీసుకున్నట్లయితే ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒక బోర్డు సెంట్రల్ బోర్డు ఉంటుంది దీని గురించి ఒక చిన్న సమస్య ఉంది జీవో నెంబర్ 64 అనే ఒక జీవో ఉంది ఈ జీవో ఏం చెప్తుంది ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీ విద్యార్థులు కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక జీవో తెచ్చారు గత ప్రభుత్వాలలో అదేవిధంగా జీవో నెంబర్ 16 ఏం చెప్తుంది అంటే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలో చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ప్రెజెంట్ ఉన్నటువంటి అడ్మిషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నట్లయితే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే అవన్నీ ఐకార్ గుర్తింపు పొందినటువంటి సంస్థలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎన్ఎంవి యూనివర్సిటీ ఉంది సవిత గ్రూప్లో ఉంది దీంట్లో 1,25,000 నుంచి 1,50,000 ఫీజుతో బిఎస్సి అగ్రికల్చర్ కోర్సెస్ దొరుకుతున్నాయి దీంట్లో వచ్చేసి యూజీసీ యాక్టు కానీ ఏఎస్ ఇది వచ్చేసి ఐకార్ నామ్స్ మాత్రం పాటిస్తుంది కాబట్టి వీటిల్లో మన యూజీసీ ఉన్నటువంటి గుర్తింపు అనేది మన రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా మనకి ఐకార్ గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కొంతమంది ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీలో చదివినటువంటి యూజీ విద్యార్థులు కొంతమంది పీజీకి ఎలిజిబుల్ కాదనే ఆలోచనతో కూడా ఉండడం బట్టి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంది కాబట్టి మేనేజ్మెంట్ సీట్స్ అనేవి బాగా దొరుకుతున్నాయి ఎల్ఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీరు కన్సల్ట్ అయినట్లయితే ఈ యూజీసీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్స్ అనేది రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సార్ అలాగే నీట్ ఫలితాలు జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి నీట్ ఫలితాలని మనం జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే గత జనరల్గా రెండు వేల 2021లో 870,74 మంది క్వాలిఫై అయ్యారు కానీ ఈ 2022వ సంవత్సరంలో వచ్చేసి 993,69 మంది క్వాలిఫై అయ్యడం జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 93 కట్ ఆఫ్ ఓసీ విద్యార్థులకు వచ్చేసి 117 కట్ ఆఫ్తో క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ ఇది అంటే దరిదాపుగా మనకి 2 లక్షల మంది రిపీటర్స్ లాంగ్ టర్మ్స్ విద్యార్థులు వచ్చేసి ఎక్కువ అవటం అనేది గత సంవత్సరంతో పోలిస్తే జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓబీసీ విద్యార్థులు వచ్చేసి 50,981 మంది
ఎస్సీ విద్యార్థులు వచ్చేసి 17546 మంది, ఎస్టీ విద్యార్థులు వచ్చేసి 7102 మంది, జనరల్ విద్యార్థులు వచ్చేసి 42395 మంది, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 4971 మంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 322 గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, 290 ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి 91927 ఎంబీబీఎస్ సీట్ల కోసం దరిదాపు 993069 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే కాబట్టి జాతీయ ఫలితాల్లో చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అడ్మిషన్ల యొక్క పరిస్థితి కూడా చాలా కాంపిటీషన్ ఉండే అవకాశం. హలో హలో నమస్తే అండి, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హేమంత్ అండి. హేమంత్ గారు కొంచెం పెద్దగా మాట్లాడతారా? అసలు సిఎస్ బ్రాంచెస్ లో ఏది తీసుకుంటే బాగుంటుంది? ఏంటండి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, సిఎస్సి దాంట్లో ఏం తీసుకుంటే బాగుంటుంది? సిఎస్సి స్పెషలైజేషన్ చదువుతున్నారా? ఈ బేసిక్ గా మనం మెడికల్ సంబంధించి పెట్టుకున్నాం. కంప్యూటర్ సైన్స్ లో చేసిన విషయానికి వచ్చినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సి అనేది పెద్ద ఆరిజన్ కాబట్టి దానికి ఉన్నటువంటి కొమ్మలే కాబట్టి ఎటువంటి కోర్సు తీసుకున్న కంప్యూటర్ సైన్స్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయండి. సిస్టమ్ ఇంజనీరింగ్ అనేది ఎవ్రీథింగ్ అని కంప్యూటర్ సైన్స్ సంబంధించే కదా ఉండేది. మీరు ఇంటర్మీడియటే కదా కంప్లీట్ అయింది? అవునండి. కంప్యూటర్ సైన్స్ లో ఓకే సార్. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నీట్ ఫలితాలు ఎలా ఉన్నాయి? రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే మనము నీట్ ఫలితాలను చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చేసి లాస్ట్ ఇయర్ 33841 మంది మనకి క్వాలిఫై అయ్యారు. ఈ సంవత్సరం విషయానికి వచ్చినట్లయితే 40344 మంది విద్యార్థులు నీట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. ప్లస్ వచ్చేసి 6503 మంది విద్యార్థులు పెరగడం జరిగింది గత సంవత్సరం కంటే. తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే 35145 మంది విద్యార్థులు వచ్చేసి ఈ సంవత్సరం అనేది పెరగడం అనేది జరిగింది. అంటే గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, సీట్ల సంఖ్య మాత్రం పెరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 13 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 18 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం దరిదాపుగా 5335 సీట్లు ఉంటే ఆల్ ఇండియా కోటాలో 375 బాను, స్టేట్ కోటాలో 2110 సీట్లు మాత్రమే మనకి ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. మిగతా అనేసి స్టేట్ కోటా విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి కాలేజెస్లో 50% వచ్చేసి కన్వీనర్ కోట, 35% వచ్చేసి బీకాట్, అదేవిధంగా 15% వచ్చేసి సి కేటగిరీ కింద కౌన్సిలింగ్ ప్రాసెస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 16 గవర్నమెంట్ కాలేజీలు 24 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారే నిన్న స్వయంగా ప్రకటించారు 6700 అడ్మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయని. కాబట్టి కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అత్యధికమైనటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఉన్నాయి. వీటిని లెక్క చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న నిబంధన పెట్టారు తెలంగాణలో, మరి 1120 అడ్మిషన్స్ ఉన్నటువంటి బీకాట్ అడ్మిషన్స్ వాళ్ళకు ఉన్నాయి, మనకి 997 బీకాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కావచ్చు, లేని పక్షంలో ఒక కర్ణాటక విద్యార్థులు కావచ్చు, తమిళనాడు విద్యార్థులు ఎక్కువ మంది బి కేటగిరీ అడ్మిషన్స్కి వెళ్ళేవాళ్ళు. నిన్న జియో పాస్ చేసిన కారణంగా తెలంగాణ గవర్నమెంట్ 85% యొక్క బీకాట్ అడ్మిషన్స్ తెలంగాణ ప్రాంతాన్ని వారికే చెందుతుందని ఒక జియో పాస్ చేశారు. దీని ప్రకారం 15% సీట్లు అంటే 168 సీట్లు మాత్రమే
మనకి की అవైలబిలిటీ లోనే 952 సీట్లు తెలంగాణ విద్యార్థులకు వెళ్తాయి కాబట్టి ఈ 168 కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రం పెట్టారు ఎందుకని పెట్టారంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర కేరళ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి బికెట్ అడ్మిషన్స్ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఇవ్వరు ఎక్కువగా సో దాన్ని ఫాలో అయ్యి తెలంగాణ రాష్ట్రంలో యొక్క గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ ప్రాంతీయతగా వాళ్ళకి విద్యార్థులు కేటాయించడం అనేది జరిగింది కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బికెట్ అడ్మిషన్స్ దరిదాపు 997 దాకా ఉన్నాయి కాబట్టి దీనికి బికెట్ల అందరి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఏపీ లో టిఎస్ లో సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏపీ తెలంగాణ స్టేట్ రెండు యొక్క రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే మనకున్న సీట్లు 6700 తెలంగాణ 4355 వచ్చేసి ఆంధ్ర దరిదాపుగా 12000 సీట్స్ ఉన్నాయి ఈ 12000 సీట్లకు సంబంధించి 75000 మంది విద్యార్థులు కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి పెద్ద కాంపిటీషన్ అని చెప్పబల్లే తక్కువ కాంపిటీషన్ లోనే ఉన్నారు కానీ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ పొందే విద్యార్థులకు తెలంగాణ స్టేట్ లో అవకాశం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బికెట్ అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇంతకుముందు ఎక్కువ మంది విద్యార్థులు కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి దానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఇప్పుడు తెలంగాణ పోయి మనం అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు లేదా తమిళనాడుకి వెళ్ళినట్లయితే తమిళనాడులో డీమ్డ్ యూనివర్సిటీస్ లో మనం అడ్మిషన్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి ఓకే కాబట్టి ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళు తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎక్కువ అడ్మిషన్స్ ఉన్నాయి కంపేర్ ఇవున్నటువంటి అడ్మిషన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు తక్కువ అడ్మిషన్స్ ఓకే సార్ అలాగే ఇప్పుడు తెలంగాణలో బికెట్ అడ్మిషన్స్ కి నిబంధనలు ఏంటి నిబంధన అంటే దానికి ప్రత్యేకంగా ఏమీ నిబంధన లేదు ఇతర రాష్ట్రాలు ఇంతకుముందు ఏ విధంగా అయితే మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు కేరళ ఇంతకుముందు చెప్పిన విధంగానే వాళ్ళు వాళ్ళ డొమెస్టిక్లో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళ ప్రాంతీయంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే 85% సీట్లను కేటాయించడం 15% సీట్లు అనేది ఈ ఇతర రాష్ట్రాలకు కేటాయించడం అనేది జరిగింది అలాగే సార్ జాతీయ స్థాయిలో నీట్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి జాతీయ స్థాయిలో నీట్ రిజర్వేషన్ తీసుకున్నట్లయితే ఎస్సీకి 15% ఎస్టీకి వచ్చేసి 7.5% ఉంటుంది ఓబీసీకి వచ్చేసి 27% ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10% ఉంటుంది ఇది జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొజిషన్స్ ఓకే ఇంకోసారి నెంబర్ చెప్దాం సార్ సో మీరు డయల్ చేయవలసిన నెంబర్ 6309777888 లేదా 6309888999 సో ఆల్ ఇండియాలో మనకి అంటే ఏపీ తెలంగాణ తమిళనాడు స్టేట్స్ అండ్ అలాగే అబ్రాడ్లో నీట్కి సంబంధించి అలాగే వెటనరీకి సంబంధించి అడ్మిషన్స్ కావాలనుకున్న వారు ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే నీట్లో వెటనరీలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి అవకాశం మీ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే అతి తక్కువ ప్రైస్తోనే ఈ అడ్మిషన్స్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి రైట్ సార్ సో ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే డైరెక్ట్గా ఎలా వాళ్ళకి ఇప్పుడు చూసే వాళ్ళకి వ్యూస్కి మన స్క్రీన్ మీద ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ నెంబర్స్ ఉన్నాయి మా ఆఫీస్ వచ్చేసి ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మినీ బైపాస్ రోడ్లో దమ్రోకి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా విద్యార్థులు ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సినటువంటి వెటనరీకి సంబంధించి కానీ అగ్రికల్చర్ బీఎస్సీ సంబంధించి కానీ ఎంబీబీఎస్కి సంబంధించిన కానీ ఖచ్చితమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి సమాచారం అందించడం జరుగుతుంది ఆ విద్యార్థులకి నిజాయితీ నిఖచ్చితో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే సార్ అలాగే ఇప్పుడు జాతీయ సంస్థ అయిన ఏఎఫ్ఎంసీ ఈఎస్ఐసి అండ్ అలాగే ఐఐపిఎంఈఆర్ ఏఐఎంఎస్ అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి క్లుప్తంగా వివరించండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఎఫ్ఎంసీ అనేటువంటి ఒక సంస్థను తీసుకుందాం ఏఎఫ్ఎంసీ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజెస్ ఈ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి జాతీయ స్థాయిలో మూడు ఉన్నాయి ఒకటి ఏఎఫ్ఎంసీ పూణే ఏఎఫ్ఎంసీ ఢిల్లీ ఏఎఫ్డిసి అంటే ఆర్మ్డ్ ఫోర్స్ డెంటల్ కాలేజ్ అది హైదరాబాద్ తెలంగాణలో ఉంది జనరల్గా ఈ ఏఎఫ్ఎంసీలో మనం అడ్మిషన్ తీసుకోవాలి అంటే నీట్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆఫ్లైన్లో మనకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ అంటే ఎలా అంటే టీఓఎల్ఈఆర్ టోలర్ అనేటువంటి ఎగ్జామ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆ ఏఎఫ్ఎంసీ బోర్డు వారు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ దాంట్లో మనం పాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి అదేవిధంగా ప్యాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ జరుగుతారు అంటే ప్యాట్ అంటే సైకలాజికల్
అనాలసిస్ టెస్ట్ అంటారు. ఈ ఎగ్జామ్లో కూడా ఆ స్టూడెంట్ క్వాలిఫై కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. వీటన్నిటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ఏఎఫ్ఎంసీ సంబంధించినటువంటి బోర్డు సభ్యులు ఏ స్టూడెంట్ని ఆర్మీ ఫోర్స్ మెడికల్ కాలేజెస్లో మనం తీసుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. అది ఎలా చేస్తారు అంటే మీ యొక్క నీట్ మార్కులు ప్లస్ మీరు రాసినటువంటి టీఓఎల్ఈఆర్ ట్రోలర్ యొక్క మార్క్స్ డివైడెడ్ బై 2 వేసినట్లయితే మొత్తం ఒక 250 మార్కులకి ఉంటుంది. అదేవిధంగా మీ పర్సనల్ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్కులు ఉంటాయి. వీటన్నిటి ఆధారంగా ఏఎఫ్ఎంసీలో విద్యార్థికి అనేది ఏఎఫ్ఎంసీ బోర్డు సభ్యులు నిర్ణయించి అడ్మిషన్ తీసుకోవటం అనేది జరుగుతుంది. మనం ఏఎఫ్ఎంసీలో చేరాము అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఆర్మీ ఫోర్స్ మెడికల్ కాలేజీలో మనం చదివినట్లయితే దీని యొక్క ఫీజు విషయాలు ఎట్లా ఉంటాయి అంటే దీని యొక్క ఫీజు 31,300 ప్లస్ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం యొక్క ఫీజు. ఇది దీని జాతీయ స్థాయిలో హైలీ స్కిల్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి స్కిల్డ్ డాక్టర్స్ని తయారు చేసేటువంటి అతి పెద్ద సంస్థ ఇది ఏఎఫ్ఎంసీ అనేది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది దేశంలో 9 మెడికల్ కాలేజెస్ ఉంటాయి, 900 అడ్మిషన్స్ ఉంటాయి. ఇది ఈ ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్ జాబ్ అకార్డింగ్ టు ఈఎస్ఐసి యాక్ట్ ప్రకారం 1948 ప్రకారం ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ జాబ్స్ పొంది ఉంటారో అటువంటి వారి యొక్క తల్లిదండ్రుల పిల్లలకి వచ్చేసి ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్ జాబ్స్ అంటే ఏంటి? న్యూస్ పేపర్స్లో పనిచేయటం కావచ్చు, లేదా ఫ్యాక్టరీస్లో పనిచేయచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయటం, హాస్టల్స్లో పనిచేయటం, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కర్మాగారాల్లో పనిచేసిన తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ ఆఫ్ పర్సన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, వార్డ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రుల యొక్క విద్యార్థులకు వచ్చేసి దీనిలో అడ్మిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని యొక్క ఫీజు వచ్చేసి ఇయర్లీ 1 లాక్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దీని ఈఎస్ఐసి దీని కూడా మెడికల్ కౌన్సిల్ కమిటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ వాళ్ళు దీనికి కూడా కౌన్సిల్ నిర్వహించడం అనేది జరుగుతుంది. Welcome to Yerevan Gladzor University and experience a world-class medical college. Recognized by the World Health Organization, National Medical Commission, and Ministry of Armenia, Yerevan Gladzor University offers 6 years degree in MBBS and dental as per the NMC and WHO norms. The university has world-class faculty members trained in modern pedagogy principles of teaching. Hi, I'm Kavya Gandamala. I'm in Hyderabad. I'm Armenian student. I'm medicine person. నేను ఇక్కడ ఎర్వాన్ గ్లాడ్జర్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాను. యూనివర్సిటీ నేను చూస్ చేస్తున్నానంటే ఇది చాలా సేఫ్గా ఉంటుంది, లైక్ మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా మనకి ఇక్కడ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు స్టేట్ కావచ్చు, సో అలాగే అబ్రాడ్కి సంబంధించి నీట్ అండ్ వెటనరీకి అడ్మిషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే ఎంబీబీఎస్లో కావచ్చు, ఇంకా వెటనరీలో కావచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్న వారు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు నీట్లో ఆన్లైన్ దరఖాస్తు తప్పని. నీట్ విషయంలో వచ్చినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు అనేది ప్రతి విద్యార్థికి కంపల్సరీ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాండిచ్చేరి అప్లై చేసుకోవాలి అనుకుంటే సెంటాక్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. మనం అక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అంటే సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ అంటారు, దానిలో ఖచ్చితంగా మనం రిజిస్టర్ అయ్యవలసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన తమిళనాడులో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తమిళనాడు యొక్క బోర్డు ద్వారా మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి, కాబట్టి అది కూడా కంపల్సరీ. కర్ణాటక అయితే కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఉంటుంది, కేరళ అయితే కేఈఎం కేరళ ఎగ్జామినేషన్ మెడికల్ అథారిటీ వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ అయితే కేఎన్ఆర్హెచ్ కాలేజీ నారాయణరావు యొక్క యూనివర్సిటీ. అంటే ప్రతి విద్యార్థి కూడా మనం గమనించాల్సింది
డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే మెడికల్ కౌన్సిల్ కమిటీ వారికి 2,05,000 ఫీజుతో మనం ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది తప్పనిసరి. కాబట్టి ప్రతి విద్యార్థి అది ఆల్ ఇండియా కోటా కావచ్చు లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ బోర్డ్స్లో ఉన్నటువంటి అఫిలియేటెడ్ యూనివర్సిటీ యొక్క బోర్డులో కావచ్చు, మీరు ఖచ్చితంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, చాయిస్ ఫిల్లింగ్, ఆప్షన్స్ లాకింగ్, ఏబిడి దాంట్లో రిజిస్ట్రేషన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెల్లూరు ఆఫీస్లో మీకు ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా, చాలామంది విద్యార్థులు చాయిస్ ఫిల్లింగ్, ఆప్షన్స్ లాకింగ్ ఫెయిల్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని వాళ్ళు స్వయంగా పర్యవేక్షించి ఏ మార్కులకి, ఏ కేటగిరీకి, ఏ ర్యాంకుకి ఎక్కడ అడ్మిషన్ రావచ్చు అనేది కూడా మా యొక్క ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి అనేది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం అనేది తప్పనిసరి అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, అలాగే నీట్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? నీట్కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనం నీట్ యొక్క అడ్మిట్ కార్డు కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, ప్లస్ టూ యొక్క మార్క్షీట్, ఇంటర్ ప్లస్ టూ యొక్క టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మైగ్రేషన్ సర్టిఫికేట్స్ కొన్ని రాష్ట్రాల్లో అడుగుతూ ఉంటారు, అదేవిధంగా నీట్ యొక్క ర్యాంక్ కార్డు, అలాట్మెంట్, వాళ్ళ ఫోటోస్, వాళ్ళ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డుతో కూడా ఇటువంటి డాక్యుమెంట్స్ అనేది మనకు అవసరం ఉంటుంది. అలాగే సార్, అగ్రికల్చరల్ బిఎస్సిలో జియో నెంబర్ 64 అండ్ జియో నెంబర్ 16 యొక్క పరిస్థితులు ఏంటి? జనరల్గా మన రాష్ట్రంలో ఇంతకుముందు జియో నెంబర్ 64 అనేది ఐకార్ గుర్తింపు లేనటువంటి ఖాళీలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం. జియో నెంబర్ 16 అంటే ఏంటి? ఐకార్ గుర్తింపు పొందినటువంటి ఖాళీలో చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం. దీని గురించి ఒక సంవత్సరం ప్రొటెస్ట్ వర్క్ చేయటం అనేది జరిగింది. కాబట్టి జియో నెంబర్ 64, 16 ఏంటంటే మన రాష్ట్ర పరిధిలో కానీ చూసుకున్నట్లయితే లేదా తెలంగాణ రాష్ట్ర పరిధిలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజ్ చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, డీమ్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకు అర్హులు కాదు అనేది ఈ యొక్క జియో నెంబర్ 16 చెబుతుంది. జియో నెంబర్ 64 ఏం చెబుతుంది? దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి యూజీసీలో చదివిన, ఐకార్లో చదివిన ఎటువంటిదైనా డిగ్రీ కోర్సు కాబట్టి వీరు కూడా అర్హులు అని చెబుతుంది. కాబట్టి దాని జియో నెంబర్ 64ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సిల్ చేయటం అనేది జరిగింది. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి, నరసింహ గారు. నమస్తే అండి, దసరా శుభాకాంక్షలు. మనతో పాటు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే, మొదటిగా మీకు దసరా శుభాకాంక్షలు సార్. సార్ ఇప్పుడు సార్ వెటనరీకి సంబంధించి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. వెటనరీ అంటే జనరల్గా వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉన్నటువంటి నార్త్ ఇండియా కోర్సెస్లో, నార్త్ ఇండియా కాలేజెస్లో మనం అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నీట్లో వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో కానీ వెళ్ళినట్లయితే 15% యొక్క అడ్మిషన్స్ వచ్చేసి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నీట్ ద్వారా ఫిల్ చేస్తారు. మీరు ఏ విధంగా అడ్మిషన్ కావాలనుకుంటున్నారు? యూ వాంట్ మేనేజ్మెంట్ అడ్మిషన్? నరసింహ గారు సార్, మీకు కొంచెం సార్ క్లారిటీగా చెప్పండి. ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మినీ బైపాస్ రోడ్, దమ్రో షోరూమ్ ఆపోజిట్ రోడ్. నరసింహ గారు, మినీ బైపాస్ రోడ్లోనేనండి నెల్లూరులో. సో దమ్రో ఫర్నిచర్ ఉంది కదా, సో దాని ఆపోజిట్లోనమాట ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మీరు సార్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఒక్కసారి క్లారిటీగా అడగండి, క్లారిఫై చేసుకోండి. మీ బాబుని ఏంటండి? మీ బాబుని సిగ్నల్ కట్ అవుతుందండి, మీరు పక్కకు వచ్చి మాట్లాడండి కొంచెం. నరసింహ గారు సార్, మీరు ఆఫీస్కి రండి సార్, మీరు ఈరోజు ఈవినింగ్ ఆఫీస్లో ఉంటాం, మీరు రండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయటం అనేది జరుగుతుంది. ఓకే నరసింహ గారు, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటారు, మీరు ఏ టైంలో ఉంటారు అనేది కూడా, అంటే వర్కింగ్ డేస్ కావచ్చు, ప్రజెంట్ హాలిడేస్ కాబట్టి మీరు ఏ టైంలో ఉంటారో కూడా తెలియజేస్తే వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి బాగుంటుంది సార్.
మేము మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8 వరకు మా ఆఫీస్లోనే ఉంటాం. ఓకే. మీకు అడ్మిషన్ మాకు స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మా నంబర్స్కి ఫోన్ చేసినట్లయితే మీకు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీరు తీసుకున్నటువంటి మీ భవిష్యత్తుకు ఏమేమి కోర్సు నిర్ణయించుకుంటారో దాన్ని కూడా ఎల్ఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వారు మీకు ఖచ్చితమైనటువంటి మంచి నిర్ణయాన్ని మీకు చూపిస్తారని మేము భావిస్తున్నాము. సో ఎల్ఆర్ ఎడ్యుకేషన్స్ ద్వారా మీరు మంచి ఒక డాక్టర్స్ కావాలి అనుకుంటే అంటే వెటనరీకి సంబంధించి ఆర్ అలాగే ఎంబీబీఎస్ సో డాక్టర్స్కి సంబంధించి డాక్టర్స్ కావాలనుకున్న వారు సో మీరు ఆలోచించకుండా మీరు జాయిన్ చేసేయచ్చు ఎల్ఆర్ మెడికల్ సర్వీసెస్లో. సో మరొక క్వశ్చన్ సార్, ఇక్కడ సో అతి తక్కువ ఫీజులో ఎంబీబీఎస్ కోర్సెస్ అందిస్తున్న ఎరవ గ్లాడ్జా యూనివర్సిటీ గురించి మాకు వివరిస్తారా? సరే మేడం, ఎరవాన్ గ్లాడ్జర్ యూనివర్సిటీ అనేది ఇది ఆసియా ఖండంలో ఆర్మేనియా అనేటువంటి ఒక పెద్ద ఒక చిన్న రాష్ట్రం. అది ఇది వచ్చేసి టర్కీకి దగ్గరగాను జార్జియాకి సరిహద్దులోను అదేవిధంగా ఉత్తర ఇరాన్. ఒక్క సెకండ్, ఇది మనం మాట్లాడుకునే ముందు కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, బాపట్ల నుంచి. హలో మరియమ్మ గారు, నమస్తే అండి. మీరు టీవీ చూడకుండా అంటే వాల్యూమ్ తగ్గించి మీ డౌట్స్ అన్ని కూడా సార్ తో మాట్లాడండి. మేడం నమస్తే. హలో మరియమ్మ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే, వినొస్తుంది? మీరు చెప్పండి మీకు. చెప్పండి. అగ్రికల్చర్ ఫ్రీ సీట్ వచ్చిందా? అదే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు కదా, జరిగిందా అది కౌన్సిలింగ్? హలో, మా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా? మీరు కౌన్సిలింగ్ జరిగిందా? చెప్పండి మేడం. కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యారా? కౌన్సిలింగ్ జరిగిందా? కౌన్సిలింగ్ రాశారు మేడం, ఎంసెట్ రాసింది. ఎంసెట్? కౌన్సిలింగ్ ఎవలేదు మేడం. అవ్వలేదు, ఇంకా కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ రాలేదు మీకు. దీని ద్వారా కాడికి మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి, స్క్రీన్ మీద వస్తుంది మీ యొక్క ర్యాంకు. ఆ విషయాలు మీ కేటగిరీ చెప్పినట్లయితే మీకు ఖచ్చితమైనటువంటి మీకు ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికంటే మీరు నాకు ఫోన్ చేస్తే మీకు మంచి మీకు ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది. మరియమ్మ గారు, మేడం మీరు సార్ నెంబర్ అనేది స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది, సో చూసి ఒకసారి కాల్ చేయండి అంటే డైరెక్ట్ గా మీరు అప్రోచ్ అవ్వడానికి. సో మీ పాప మార్క్స్ అవన్నీ చెప్పినట్లయితే మీరు డీటెయిల్డ్ గా కనుక్కోవచ్చు. కౌన్సిలింగ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి మీరు ఇంకా అంటే డీటెయిల్డ్ గా కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది సార్ ది, సో ఆ నెంబర్ కి కాల్ చేయండి, మీరు డీటెయిల్డ్ గా కనుక్కోవచ్చు. ఓకేనా మరియమ్మ గారు? థ్యాంక్ యూ. అంతే అంతే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సార్ ఇంకా మీరు అంటే అబ్రాడ్ లో ఏ యూనివర్సిటీస్ కి చేస్తూ ఉన్నారు? మనం అబ్రాడ్ లో మనం చేసేటువంటి ఎరవాన్ గ్లాడ్జర్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి భారతీయకి చాలా ఫ్రెండ్లీ కంట్రీ, ఇది చాలా అద్భుతమైనటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కంట్రీ. ఈ కంట్రీలో ఇండియన్స్కి చాలా విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చే కంట్రీల్లో ఇది ఒకటని మనం చెప్పొచ్చు. దీని సరిహద్దులు కూడా అజర్బైజాన్ ఒకటి, టర్కీ కావచ్చు, జార్జియా కావచ్చు, ఇరాన్ మనకి చాలా దగ్గర ఒక 50-55 వేలతో మనం దేశానికి పోవచ్చు. దాని యొక్క కరెన్సీ తీసుకున్నట్లయితే డ్రామ్స్ అంటారు. కాలర్ ఉన్నారు సార్, ఒకసారి కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి రాజు గారు నమస్తే అండి. విజయవాడ నుంచి రాజు గారు నమస్తే. దసరా శుభాకాంక్షలు అండి. పూర్తిగా టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టి సార్ తో మాట్లాడండి. సార్ దసరా శుభాకాంక్షలు సార్. ముందుగా సార్ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చెప్పండి సార్. సార్ మరి మా తమ్ముడు ఎంబీబీఎస్ టీచర్ అయితే నీట్ రాస్తానని అనుకుంటున్నారు సార్. ఓకే, నీట్ రాశాడా? రాయాలనుకుంటున్నాడా? రాయాలనుకుంటున్నారు సార్. ఇది స్టడీంగ్ టెంపుల్ లైఫ్ అయితే వాడిని ఎంబీబీఎస్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సార్. ఓకే
సార్ యాక్చువల్ గా మార్కెట్స్కి తక్కువ ప్రైస్ అయిపోయేలాగా అట్ ది సేమ్ టైమ్ వెల్ నాలెడ్జ్ తో బయటకు వచ్చి యూనివర్సిటీ కానీ మీ సజెషన్ ఏదన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు మీ అబ్బాయి? అవును సార్. సో ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాల సమయంలో ఇంటర్మీడియట్ 2 పాస్ కావాలి మీ ఖచ్చితంగా చెప్తారండి. 2 సంవత్సరాల సమయం పాస్ కావాలి, ప్లస్ వచ్చేసి నీట్ యొక్క ఎగ్జామ్ అటెండ్ కావాలి. మీరు చెప్పేది దాదాపు 2025కి మీ అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాస్తాడు. అవును సార్, అవును. కాబట్టి నేను చెప్తాను, ఒకసారి వినండి మీరు. ఓకే సార్. ఓకే రాజు గారు, థాంక్యూ. థాంక్ యూ. సార్ నెక్స్ట్ కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? వెంకట సుబ్బయ్య గారు నమస్తే అండి. నమస్కారమ్మా, మీకు విజయదశమి శుభాకాంక్షలు నాగేశ్వరరావు గారికి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ లేదమ్మా, మా మనవరాలు నీట్ రాసింది. ఓకే సార్, చెప్పండి చెప్పండి. మా మనవరాలు నీట్ రాసింది సార్. సార్ చెప్పండి సార్. వెంకట సుబ్బయ్య గారు మాట్లాడండి, చెప్పండి చెప్పండి. మా మనవరాలు నీట్ రాసింది, 375 మార్కులు వచ్చినాయి, వెటనరీ వస్తుందా? వెటనరీ వచ్చే అవకాశం లేదు సార్. కేటగిరీ ఏంటి సార్? హలో, కేటగిరీ ఏంటి సార్? ఎస్సీ ఎస్సీ అండి, ఎస్సీ ఎస్సీ మాల. అవకాశం లేదు సార్. నీట్ ద్వారా సార్, నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటాలో 525 అడ్మిషన్లు మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది సార్, నీట్ ద్వారా. సో మీకు వచ్చే అవకాశం లేదు సార్. ఇంకా అవసరం జరగట్లేదండి. అదే సార్, ఇప్పుడు నేషనల్ పూల్ వేశారు, మళ్ళీ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించినప్పుడు 525 సార్. హలో, సార్ వెంకట సుబ్బయ్య గారు, నేనే చెప్తాను, ఉండండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నీట్ ద్వారా 375 వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఈసీఐ వారు ప్రతి సంవత్సరం వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో 525 అడ్మిషన్లు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది సార్. సో మీరు ఆల్ ఇండియా కోటా పోతే 375 మార్కులకి మీకు వెటనరీ వచ్చే అవకాశం లేదు సార్. అవకాశం లేదు సార్? లేదు. ఏమవుతుంది సార్ నీటిలో 375కి? ఎస్సీ ఎస్సీ అయినా రాదా? వచ్చే అవకాశం లేదు సార్, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, వచ్చే అవకాశం లేదు సార్. వెంకట సుబ్బయ్య గారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. సార్ వెటనరీ ఒకే కోర్స్ అంట, దాంట్లో ఏది వచ్చే ఎంబీబీఎస్ లేదు సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చే అవకాశం లేదు, అవకాశం ఉంటే మీరు బీడీఎస్ ప్రయత్నం చేయొచ్చు, లేదా వెటనరీ వచ్చేదానికి అవకాశం అయితే అసలు లేదు, లేదా బీఎస్సీ నర్సింగ్ ప్రయత్నం చేయొచ్చు అంతే, లేదా ఎంసెట్ ద్వారా అయితే మీరు పారామెడికల్ కోర్సెస్ బీపీటీకి వెళ్ళొచ్చు, బీఫార్మసీకి వెళ్ళొచ్చు, బీఎస్సీ నర్సింగ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా తీసుకున్నట్లయితే మిగతా రిమైనింగ్ కోర్సెస్ అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ ఇటువంటి కోర్సెస్ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు సార్. వెంకట సుబ్బయ్య గారు, సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు అగ్రికల్చరల్ బీఎస్సీ కానీ లేదంటే ఇంకా ఇంకేంటి సార్, బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు, బీఫార్మసీ కానీ, ఫిషరీస్ ఇలా. అంటే ఆ మార్క్స్ కి ఇవి కొన్ని క్వాలిఫై అయ్యేటి ఉంటాయి, వీటిని ఎంచుకోవచ్చు అంటున్నారు. అది సార్, మీరు నా నెంబర్ డైరెక్ట్ గా ఫోన్ చేయండి సార్, డిస్ప్లేలో వచ్చేది. మీకు ఇంకా ఎటువంటి డౌట్ క్లారిఫై మరి విజయదశమి శుభాకాంక్షలు, మరి సంతోషం. మాట్లాడిస్తాను నేను నంబర్ కి. సార్ సార్ మీరు ఏం చేస్తారంటే, మీరు డిస్ప్లే మీద నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ చూసి డైరెక్ట్ కాల్ చేయండి సార్ కి. ఆ నంబర్ పనిచేయడం, ఆ నంబర్ ఫోన్ చేసి ఎత్తడం లేదు. కింద నెంబర్ కి చేయండి సార్. అంటే 2 గంటలకు లైవ్ అయిపోతుంది, లైవ్ తర్వాత మీరు కాల్ చేశారంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. సో మీరు ఏదున్నా క్లారిఫై చేసుకోవచ్చు, క్లారిటీ. సరే సరే అండి, ఓకే ఓకేనా, థాంక్యూ సార్. ఓకే.
Welcome to Yerevan Gladzor University and experience a world-class medical college. Recognized by the World Health Organization, National Medical Commission, and Ministry of Armenia, Yerevan Gladzor University offers 6 years degree in MBBS and dental as per the NMC and WHO norms. The university has world-class faculty members trained in modern pedagogy principles of teaching. Hi, I'm Kavya Gandamala. I'm in Hyderabad. I'm Armenian medicine. I'm here at Gladzor Medical University. University name is choose plus kuna nante. It is all safe ground for me, like manaki best education for me. సార్, ఇందాక యూనివర్సిటీ గురించి చెప్తున్నారు, కాల్ తీసుకున్నాం ఇందాక, చెప్పండి సార్. ఎరవాన్ గ్లాడ్జర్ యూనివర్సిటీ అనేది అర్మేనియా కంట్రీలో ఉంటుంది. ఇది వచ్చేసి జార్జియాకి దగ్గర కానీ, అదేవిధంగా ఇరాన్కి, అదేవిధంగా అజర్బైజాన్ లాంటి కంట్రీస్కి దగ్గరగా ఉంది. దిస్ ఇస్ ద ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ. అయితే దీంట్లో మనం చదవాలనుకునే విద్యార్థులకి ఏంటంటే అతి తక్కువ ఫీజు దగ్గర చదవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫీజు స్ట్రక్చర్కి వచ్చినట్లయితే సెమిస్టర్ వైజ్ ఫీజు పే చేసుకునే అవకాశం ఉంది ఎంబీబీఎస్కి. నీట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైతే ఇతర దేశాల్లో చదవాలి అనుకుంటారో ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది మీకు అద్భుతమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి సర్వీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫీజు వచ్చేసి సంవత్సరానికంటే 320,000 ఫీజు మీకు, అంటే సెమిస్టర్కి 160,000 ఫీజుతో పాటు హాస్టల్ వచ్చేసి సెమిస్టర్కి 80,000 ఫీజు. ఈ విధంగా ఎవరన్నా గ్లాడ్జర్ యూనివర్సిటీ అనేది మనం ఫీజు అనేది కలెక్ట్ చేసి అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ విద్యార్థులు చేయడం. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మన యొక్క ఒక్క రూపాయి వచ్చేసి వారి యొక్క కరెన్సీలో 5 డ్రామ్స్ అంటారు. ఇది ఈ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ నుంచి విద్యార్థులు ఒక 50 నుంచి 50 వేలతో మనం ఇతర దేశాలు పోయేదానికి అవకాశం ఉంది. అది ఎక్కువ ఫ్రెండ్లీ కంట్రీ. ప్లస్ ఆ యొక్క స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే అక్కడ చదివే విద్యార్థులకి యుఎస్ఎంఎల్ఏ కావచ్చు, ఎఫ్ఎంజి అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ లాంటివి కూడా మన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు జర్మనీ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే, జర్మనీ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయినట్లయితే జర్మనీలో విత్ స్టైఫండ్తో పీజీని ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని మనం అర్మేనియా కంట్రీ మన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది 3D ఎడ్యుకేషన్ 3 డైమెన్షన్ ఎడ్యుకేషన్లో మీకు టీచ్ చేయటం అనేది ఈ యొక్క అర్మేనియా కంట్రీలో ఉన్నటువంటి ఈ గ్లాడ్జర్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఈ కంట్రీలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏమంటే చాలామంది దూరం కదా భయపడటం అవన్నీ ఉంటుంది. ప్రతి విద్యార్థిని కూడా మా సంస్థ వాళ్ళే, మా టీం వాళ్ళే, మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీన్స్ మన తెలుగు వాళ్ళే అక్కడ ఉంటారు. స్టూడెంట్కి ఏ సమయంలో ఏ సందర్భంలో అయినా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ వారిని దగ్గరుండి చూసుకునే బాధ్యత కూడా ఈ ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనే సంస్థ తీసుకుంటుంది. వారికి వీసా ప్రాసెసింగ్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెసింగ్ కావచ్చు, అంతా 10-15 రోజుల్లో కంప్లీట్ చేసి విద్యార్థికి అలాట్మెంట్ లెటర్ ఇవ్వటం అనేది కూడా ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది చేస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా హైలీ స్కిల్డ్ డెవలప్డ్ డాక్టర్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు పంపించడానికి మామూలుగా భయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు పేరెంట్స్ భయపడాల్సినటువంటి పని ఏం లేదు. ఇది ఇంతకుముందు సోవియట్ రష్యాలో ఉన్నటువంటిదే, కానీ యుద్ధాలు ప్రతి కంటిన్యూగా జరిగే పరిస్థితి ఏం లేదు. ఇది ఇండియా ఫ్రెండ్లీ కంట్రీ అని మీకు ముందులే చెప్తున్నాము. మన కరెన్సీతో పోలిస్తే మనం 1 రూపాయి అంటే మనం 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు 5 డ్రామ్స్ ఇస్తారు. అక్కడ ఇక్కడ మనం మన ఫీజులు మొత్తం ఒక 30-35 లక్షల్లో స్టూడెంట్ 6 సంవత్సరాల్లో తన ఎంబీబీఎస్ కోర్స్ని కంప్లీట్ చేసుకోరావచ్చు. సేఫ్టీ, సెక్యూరిటీ, సెన్సిబిలిటీ ఉన్నటువంటి కంట్రీలో ఈ అర్మేనియా కంట్రీ అనేది చాలా అద్భుతమైనటువంటి కంట్రీ. కాబట్టి దాని గురించి మనం భయాందోళన చెందవలసిన అవసరం లేదు. విద్యార్థికి సేఫ్టీ ఉండేటువంటి కంట్రీ అని మనం చెప్పొచ్చు. మీరు ఇందాక ఒక విషయాన్ని మర్చిపోయారు, మీరు ఏఎఫ్ఎంసీ వరకు మనం చెప్పుకున్నారు. ఎయిమ్స్ సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడలేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు,
జిప్మర్ అంటారు, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద హైలీ స్కిల్డ్ డాక్టర్స్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అటువంటి వాటిల్లో కూడా చాలామంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో వచ్చేసి 15 ఎయిమ్స్ ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేస్తే మంగళగిరిలో మనకు ఎయిమ్స్ ఉన్నాయి. మంగళగిరిలో కూడా మనకు అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫీజు 5845 వచ్చేసి దీని సంవత్సరం మొత్తం ఫీజు ఉంటుంది. హాస్టల్ విషయానికి వచ్చినట్లయితే 41 రూపాయి పర్ మంత్ హాస్టల్ దీనికి. అదేవిధంగా జిప్మర్ విషయానికి వచ్చినట్లయితే జిప్మర్ అనేది పాండిచేరి కారకెల్ రెండు ఇన్స్టిట్యూషన్స్లో ఉంది. కాబట్టి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి మీరు అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ప్రతి విద్యార్థికి నీట్లో విజయం సాధించిన ప్రతి విద్యార్థికి కూడా జాతీయ సంస్థలో మీరు అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ తరఫు నుంచి మేము దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క విద్యను కూడా అంటే ఈ డాక్టర్ వృత్తిని పవిత్రంగా భావించి విజయావకాశాలు పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఓకే, అలాగే సార్ అక్కడ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి సార్? ఈ గ్యాడ్జర్ యూనివర్సిటీ వచ్చేసి మన వాతావరణానికి జరిగితే సమకాలీనటువంటి భారతీయ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ విషయానికి వచ్చే ఇండియన్ చెప్ ద్వారా మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం దరిదాపు 100 మంది విద్యార్థులు ఈ గ్లాడ్జర్ యూనివర్సిటీలో జరుగుతుంది. గ్లాడ్జర్ యూనివర్సిటీ 1200 సంవత్సరంలో స్థాపించినటువంటి అతి పెద్ద యూనివర్సిటీ అది. అంటే ఇండియన్ చెఫ్స్ ఉంటారు, మన ఆంధ్ర ఫుడ్ మాత్రం ప్రొవైడ్ చేయటం అనేది అక్కడ జరుగుతుంది. ఫుడ్ విషయంలో హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ ఇవ్వటం జరుగుతుంది. తెలుగు వారే ఆడ ఇవన్నీ చూసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే యూనివర్సిటీ గురించి ఇంకా మీ మాటల్లో ఏదన్నా? నేను ప్రతి తల్లిదండ్రులకి ఈ నీట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరన్నా నీట్ క్వాలిఫై అయ్యి మేనేజ్మెంట్ అడ్మిషన్ చేరగోరు తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే, జనరల్గా మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అంటేనే ఎక్కువ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీ స్ట్రక్చర్ తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రొవైడ్ చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు మనకు తక్కువలో దొరుకుతాయనే ఆలోచనతో చాలామంది ఉంటారు. కాబట్టి అడ్మిషన్ తీసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేయమని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను, తీసుకోమని కూడా ప్రోత్సహిస్తుంది. ఓకే, సో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మీరు త్రూఅవుట్ ఇండియా అంటే మనకి తెలంగాణ అలాగే ఏపీ అండ్ అలాగే తమిళనాడు స్టేట్స్కి సంబంధించి, సో మీ పిల్లల్ని అలాగే అబ్రాడ్లో చదవాలి అనుకున్న వాళ్ళు త్రూఅవుట్ ఇక్కడ అండ్ అలాగే అబ్రాడ్లో చదవాలి అనుకున్న వాళ్ళు నీట్ అండ్ అలాగే అంటే ఎంబీబీఎస్ అలాగే వెటనరీకి సంబంధించి మీరు ఇంకా ఏ విధమైన సలహాలు సూచనలు కావాలనుకున్న వారు, సార్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూనే ఉంది మనకి స్క్రీన్ మీద, సో మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయొచ్చు. మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటే మనకు కావాల్సింది ఒక మంచి యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవాలి. సో యూనివర్సిటీని బట్టి మనం డాక్టర్ వృత్తిలోకి వెళ్తామా లేదా అనేది కన్సల్టెన్సీ కావాలి. అంటే వాళ్ళకి ఖచ్చితమైన గైడ్లైన్స్ ఇవ్వగలగాలి. ఏదో తాత్కాలికంగా జాయిన్ చేయించి వాళ్ళని వదిలేసింది కాకుండా వాళ్ళు చదివే వరకు మన గ్లాడ్జర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు మనం వాళ్ళకి వెన్నుదన్నుగా ప్రతి స్టూడెంట్ ఉండటం అనేది ఎల్ఆర్ ఎడ్యుకేషన్ సర్వీస్ యొక్క ముఖ్య విధి. ఓకే, సో వింటున్నారు కదా మీరే, సో భరోసా ఇస్తున్నారనమాట ఇక్కడ. ఖచ్చితంగా బాధ్యత మాది, మీ పిల్లలు డాక్టర్ అవ్వాలి అనుకుంటే బాధ్యత మాది అంటారు. బాధ్యత భరోసా రెండు మాది. ఓకే, రెండు మాదే అని అంటున్నారు. సో మీరు హ్యాపీగా మీ పిల్లల్ని డాక్టర్స్గా చూడాలి అనుకుంటే ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి, చాలామంది కళ అబ్రాడ్లో చదవాలి అనేది ఒక బ్రాండ్ లాగా అనమాట అది. సో అబ్రాడ్లో చదవాలి అక్కడ డాక్టర్ అవ్వాలి అని అనేది. సో మీకు ఇవన్నీ కూడా మనకి మీ పిల్లలకి ఇప్పుడు మీరు ఎటువంటి భయం అనేది పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు కానీ అలాంటి భయం అనేది ఏం లేదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మనం ఏది చూస్ చేసుకుంటున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్, అలాగే ఎటువంటి యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నామా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంకా మీ మాటల్లో మీ యూనివర్సిటీ గురించి అలాగే మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి. జనరల్గా వచ్చేసి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు నేను చెప్పదలుచుకున్నాను, చాలామంది విద్యార్థులు వచ్చేసి బీకాట్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్గా లాస్ట్ ఇయర్ 2021లో బీకాట్ కట్ ఆఫ్ అంటే ఫైనల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేది, లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 395 మార్కులు అనేది లీస్ట్ కట్ ఆఫ్. అంటే 395 మార్కులు వచ్చిన విద్యార్థులకు మాత్రమే బి కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో మనకు అడ్మిషన్ రావటం అనేది జరిగింది. దీన్ని అనాలసిస్ చేసుకున్నట్లయితే తెలంగాణలో బీకాట్ లేని
లేని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి బీకాట్ అడ్మిషన్ పొందగోరు వారు దరిదాపు 430 నుంచి 450 పైన మార్కులు పొందిన వారికి మాత్రమే మనకి బీకాట్ అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎవరైతే మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితమైనటువంటి సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల ద్వారా మీరు యూనివర్సిటీస్ డైరెక్ట్గా వెళ్ళి మీరు యూనివర్సిటీని చూసి మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అది ఎంబీబీఎస్లో కావచ్చు వెటనరీలు కావచ్చు ప్రతి దాంట్లో మేనేజ్మెంట్ సర్వీసెస్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ టు పే ద అమౌంట్ త్రూ డీడీఆర్ చెక్ ఓన్లీ నథింగ్ డైరెక్ట్ క్యాష్ భారత్ దీనికి సంబంధించినటువంటి సర్వీసెస్లో ప్రతి ఒక్కటి కూడా మనం ఆన్లైన్ పేమెంట్ ద్వారానే యూనివర్సిటీలో పే చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ మెడికల్ సర్వీసెస్ అనేది ఓన్లీ అంటే నెల్లూరుకి వచ్చే మిమ్మల్ని కలవాలా లేదంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు కదా, మీ టీమ్ ఏమన్నా అక్కడక్కడ ఉందా సార్? ఇదంతా మేడం ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్ ఓకే. వారు వచ్చేసి డైరెక్ట్గా మనల్ని డైరెక్ట్గా కలవచ్చు, ఫోన్ ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఖచ్చితంగా వారికి ఎటువంటి ఆప్షన్స్లో వాళ్ళు ఉన్నారో ఆప్షన్ తగ్గట్టుగా మేము నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఓకే, సో వింటున్నారు కదా మీరు, సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు, అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, సో అలాగే నీట్కి సంబంధించి వెటనరీకి సంబంధించి ఏదన్నా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారందరూ కూడా సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీకు ఇంకే ఇతర డౌట్లు ఏమైనా ఉంటే సార్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి అనేది ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు లైవ్ నెంబర్స్ మేము ఏదైతే ఇచ్చామో దానికి కూడా మీరు కాల్ చేసి అడగవచ్చు. మేము సార్ది పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందజేస్తామన్నమాట. అలాగే నెల్లూరులో ఉన్న వాళ్ళైతే మీకు మినీ బైపాస్ రోడ్లో ఉన్న దమ్రో ఆపోజిట్లో ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ మెడికల్ సర్వీసెస్ ఆఫీస్ ఉంది. సో ఎవ్రీడే అవైలబుల్లో ఉంటారు. మార్నింగ్ 8 నుంచి ఉంటారా సార్? సో మార్నింగ్ 8 నుంచి నైట్ 9:30 నుంచి ఉంటారు. ఓకే, సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8 వరకు మీకు అవైలబుల్లో ఉంటారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీరు కలవచ్చు, అండ్ అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీ పిల్లల బంగారు భవిష్యత్ మీ చేతుల్లోనే, అలాగే మీరు చూస్ చేసుకున్న మెడికల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ అలాగే యూనివర్సిటీని డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా. ఓకే సార్, సో వెటనరీ సంబంధించి ఇంతకుముందు పేరెంట్స్కి తెలియజేస్తున్నాం మీ ద్వారా, వెటనరీ నీట్ అప్పీర్ అయ్యి ఉంటే చాలు వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినా నార్త్ ఇండియాలో అడ్మిషన్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, దాని ద్వారా ఏంటంటే అది తక్కువ ఫీజులోనే అంటే ప్రైవేట్ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి కాలేజీల్లో మనకి మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు లైవ్కి వచ్చినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. సో థ్యాంక్ యూ సార్, అండ్ మీ ద్వారా మా వ్యూయర్స్కి కూడా ఒకసారి మీ ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి దసరా శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ నమస్కారం. ఎల్ఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరపు నుంచి నెల్లూరు ప్రజలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు దసరా శుభాకాంక్షలు. మరి నీట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు, నీట్ చేరబోతున్నటువంటి వారి తల్లిదండ్రులకు దసరా విజయదశమి శుభాకాంక్షలతో పాటు వారు ఉన్నతమైన శిఖరాలు కోరాలని, నీట్ చదివినటువంటి విద్యార్థులు అద్భుతమైన డాక్టర్లకు తయారు కావాలని ఎల్ఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మిమ్మల్ని కోరుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో వ్యాస్, ఇది వాళ్ళ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.